వేసవి సెలవుల నుంచి వచ్చిన ఆనందంతో రాజన్ తన అమ్మమ్మ ఇంటికి కొద్ది రోజులు తన కజిన్ ఇంకా బంధువులతో కలిసి ఉందామని వెళ్ళాడు. అమ్మా, నేను కూల్ డ్రింక్ తాగొచ్చా? వద్దు రాజన్, ఈ కూల్ డ్రింక్స్ లో పోషక గుణాలు ఉండవు. దానికి బదులు వెళ్ళి మన తోట నుంచి నిమ్మకాయ కోసుకురా. నీకోసం తాజాగా నిమ్మరసం కలుపుతాను. ఇదిగో తోటలోకి వెళ్లే ముందు చెప్పులు వేసుకో. ఆహా, ఈ మామిడి పండ్లు చాలా రుచిగా కనిపిస్తున్నాయి. రాజు ఆగు, మనం పండ్లు తినడానికి ముందు వాటిని బాగా కడుక్కుని తినాలి. అవును, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. రాజన్, అంకిత్ భోజనం రెడీగా ఉంది, రండి భోజనం చేద్దాం. ముందు మీ చేతులు కడుక్కొని రండి. లతా ఆంటీ, ప్లీజ్ నాకు పాలకూర పెరుగు వద్దు, నాకు వీటి రుచి అస్సలే మాత్రం నచ్చదు. రాజన్, నువ్వు అంకిత్ ఇప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు. మీరిద్దరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎదిగేందుకు సమతుల ఆహారం తీసుకోవాలి. చూడు రాజన్, గోధుమ పిండి, అన్నం, కొద్దిగా వెన్న కూరగాయలతో పాటు మనకు శక్తినిస్తాయి. అయితే పప్పు, పాల ఉత్పాదనలో ప్రోటీన్లు ఉంటాయి. అది శరీరం ఎదుగుదలలో తోడ్పడుతుంది. ఆకుకూరలు, సలాడ్లో విటమిన్లు, సమృద్ధిగా ఖనిజాలుంటాయి. అవి మన శరీరాన్ని రోగాలు, సంక్రమణల నుంచి కాపాడుతాయి. అలాగే మన చర్మాన్ని, వెంట్రుకలను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. రాజన్, నీకు పనీర్ అంటే ఇష్టమే కదా, నీకోసం దాన్ని పాలకూరలో కూడా కలుపుతాను, అప్పుడు నీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ, ఇదంతా చెప్పినందుకు. ఆ లతా ఆంటీ, నాకు పాలక్ పనీర్ అంటే ఇష్టం. పద వెళ్దాం, నువ్వు నాతోనూ నా స్నేహితులతోనూ గ్రౌండ్ లో ఆడాలనుకుంటున్నావా? పద వెళ్దాం, నాకు బయట ఆడడం అంటే ఇష్టం. గుర్తుంచుకోండి, ఆడిన తర్వాత మీరిద్దరూ చక్కగా శుభ్రం చేసుకోవాలి. లతా ఆంటీ, ఎప్పుడూ శుభ్రంగా ఉండడం ఎందుకు అవసరం? పిల్లలు, మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పదే పదే మీ చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది మిమ్మల్ని క్రిములు, బ్యాక్టీరియాలు అంటే డయారియా, నిమోనియా, ఇంకా కోవిడ్-19 నుంచి కాపాడుతుంది. వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడం మనల్ని సురక్షితంగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతుంది. నా క్లాస్ టీచర్ చెప్పారు, చేతులు కడుక్కోవడంతో పాటు మనం రోజూ స్నానం చేయాలి, రోజులో 2 సార్లు పళ్ళని బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. సరిగ్గా చెప్పావు. దీంతో పాటు భోజనానికి సంబంధించిన పరిశుభ్రత కూడా ఎంతో అవసరం. మనం ఆహార పదార్థాలు కొనడానికి ముందు తనిఖీ చేయాలి, అలాగే ఇంటికి తీసుకెళ్లి వాటిని బాగా శుభ్రం చేయాలి. మన ముడి మరియు వండిన ఆహార పదార్థాలను వేర్వేరుగా ఉంచాలి, అలాగే వాటిని కలుషితం కాకుండా కాపాడేందుకు మూతలు పెట్టాలి. ఆహారం ఎల్లప్పుడూ శుభ్రమైన పాత్రలో వండి తాజాగా